నా ఛానల్కు అందరికీ స్వాగతం ముందుగా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి విఘ్నేశ్వరుడు విద్యాగణపతి చదువు అంటే గణపతికి చాలా ఇష్టం నారదుడు బృహస్పతి ద్వారా కేవలం 64 రోజుల్లో విద్యను నేర్చిన ఘనుడు గణపతి ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం కూడా ఉంది వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బాగుండునని అనుకున్నాడట గణపతి దగ్గరకు వచ్చాడట లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసి పెడతారా అని అడిగాడట మీరు వెంట వెంటనే చెబుతూ ఉండాలి చెప్పడం ఆపితే నేను మాయమవుతాను అని గణపతి అన్నాడు సరే నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేను వేగంగా చెప్తా అన్నాడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన మహాభారత రచన మొదలైంది వ్యాసుడు ప్రతి 100 శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతూ ఉండేవాడట వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా 100 గుర్తు తెచ్చుకునేవాడట చివర్లో మరో 10 శ్లోకాలు చెప్పాల్సి ఉండగా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది తన షరతు ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని శోకించాడు వ్యాసుడు సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది ఆయన చెప్పాల్సిన 10 శ్లోకాలు అక్కడే ఉన్నాయట అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు లేదా వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే ఊహించి గణపతి రాశాడు వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలు పొందుతారు అని దీవించారు సకల విద్యలు అబ్బుతాయి అని ఆశీర్వదించారు అందుకే విఘ్నేశ్వరుణ్ణి విద్యాగణపతి అని కూడా పిలుస్తారు అందుకే వినాయక చవితి రోజు పుస్తకాలను పూజించడం ఆనవాయితీగా వస్తోంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి